నాగమహేష్ గారు మీరు సినిమాలకి పరిమితం అండి మీరు మీరు కూడా టెలివిజన్కి వచ్చారంటే ఊరుకొని చెప్తున్నా మీరు మైకు పట్టుకున్నారంటే బాబోయ్ మమ్మల్ని మించిపోతున్నారు అందరికి నమస్కారం నందమూరి అభిమానులందరికీ సింహ లెజెండ్ ఇప్పుడు అఖండ మూడు సినిమాలలో బాలకృష్ణ గారితో బోయ్పాట్ గారు కాంబినేషన్లో చేశాను సో ఐఎమ్ బ్లెస్డ్ ఐఎమ్ వెరీ లక్కీ ఈ మధ్య ఇండస్ట్రీలో ఎక్కడికి వెళ్ళినా నన్ను శ్రవణ్ అనట్లేదు బోయిపాటి శ్రవణ్ అంటున్నారు సో ఐఎమ్ వెరీ బ్లెస్ సార్ బోయపాటి శ్రవణి విలువ ఈ శ్రవణ్ విలువ అని అంటున్నారు సో నేను ఈ స్టేజ్ మీద ఇలా నిల్చోవడానికి కారణము బోయపాటి శ్రేణి గారు ప్రతి సినిమాలో నాకు అవకాశం ఇచ్చి ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టారు థ్యాంక్ యూ సార్ ఎప్పుడు రుణపడి ఉంటాను మీకు బాలకృష్ణ గారి గురించి చెప్పాలంటే సార్కి కొంతమంది ఇష్టము దాంట్లో నేను ఉన్నాను అనుకుంటాను సార్ నేను ఉన్నాను అనుకుంటాను కానీ సార్ వి లవ్ యూ సార్ మీరు మా గుండె నా ఒక్క గుండె కాదు సార్ వీళ్ళందరి గుండె సో మీ గురించి నాకు ఆల్మోస్ట్ తెలుసు సార్ మీరు ఎంత గొప్ప మనిషో యు ఆర్ కైండ్ హార్టెడ్ పర్సన్ సార్ మీతో వర్క్ చేయడం మా అదృష్టము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఒకసారి మనం అందరం గట్టిగా మన స్లోగన్ వేసుకుందామా తప్పకుండా ఇది మన జాతర మన స్లోగన్ వేయకపోతే ఇలాగా జై బాలయా జై జై బాలయ్య స్వర్గంలో ఉన్న ఎన్టీ రామారావు గారికి వినపడాలి ఓకేనా జై బాలయా జై జై బాలయ్య జై బాలయా జై జై బాలయ్య థాంక్ యూ శ్రీకాంత్ గారు నాకు బయట బ్రదరే సినిమాలో కూడా బ్రదరే సార్ ఐఎమ్ బ్లెస్డ్ వర్కింగ్ విత్ యూ అన్న థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ టు రామ్ ప్రసాద్ గారు అండ్ థ్యాంక్ యూ టు ప్రొడ్యూసర్ గారు వెరీ మచ్ ఒక డైలాగ్ ఏమైనా చెప్తారా వెయిట్ చేస్తున్నారు సార్ క్షమించండి శ్రీకాంత్ గారు గుడ్ ఈవినింగ్ అండి ఈ దీంట్లో అవకాశం ఇచ్చిన మిరియాల రవీంద్ర రెడ్డి గారికి సార్ నమస్తే సార్ సారీ నేను మర్చిపోయాను రాంప్రసాద్ గారు చాలా అద్భుతంగా చూపించారు ఫైట్ మాస్టర్ శివ గారు వారి పుత్రులు అంతా ఉన్నారు చాలా సంతోషం ఇక మర్చిపోతే క్షమించండి చాలా ఒక గొప్ప అద్భుతమైన చిత్రం నటించే అవకాశం దక్కినందుకు దైవం ఒక డివైన్ మూమెంట్ అది నేను బోయపాటి సీని గారిని కలవటం ఒక డివైన్ మూమెంట్ దీంట్లో చేయటం డివైన్ మూమెంట్ బాలయబాబు గారితో ఫేస్ టు ఫేస్ సీన్లో యాక్ట్ చేయటం ఒక అదృష్టం చాలా చాలా థ్యాంక్స్ అండి చాలా సంతోషంగా ఉంది డైలాగ్ డైలాగ్ అక్కడ అభిమానులు మరి మామూలులు కాదు అసలే వైజాగ్ అక్కడ బాలేబాబు గారిని చూసి భయపడ్డా ఇప్పుడు మిమ్ముతుసు భయపడతలా ఇక్కడ వచ్చేయండి స్వరం చేపలే ఇక్కడ ఏయ్ మా బలగం అంచనా లేక హామిలసన్ లావ్ మీ దెబ్బకి డైలాగ్ మర్చిపోతున్నారు అక్కడ ప్లీజ్ బ్రదర్ బాలేబాబు గారు కౌంటర్ అయిన తర్వాత ఏయ్ మమ్మల్ని కలిగితే తల తెస్తాం తెలుసునా ఉంది బాబు బాబు ఇంకొక డైలాగ్ బాబు కత్తి వదిలేసిన ఇక కట్టే కాలం వరకు మీ వెంటే అది మీ ఒక్కరి డైలాగే కాదండి ఒక్కసారి